పార్టీ అధ్యక్షుడు డాక్టర్ కేఏ పాల్ను కలిశారు. స్టీల్ ప్లాంట్ కోసం పోరాడుతున్న వారితో చేతులు కలుపుతున్నట్లు వెల్లడించారు జేడీ. కేంద్ర ప్రభుత్వంలోని పెద్దలతో కేఏ పాల్కు ఉన్న బంధాల వల్లే ప్రైవేటీకరణను ఆపడం కోసం తాను పాల్ను కలిశానని, అందరూ కలిస్తే ప్రైవేటీకరణ ఆగుతుందని అన్నారు. ప్రైవేటీకరణ ఆపేందుకు ఎవరైనా ప్రయత్నిస్తే కలిసి పనిచేస్తానని ఆయన ప్రకటించారు. ఇక ఈ సందర్భంగా మోదీపై ఫైర్ అయ్యారు కేఏ పాల్. స్టీల్ ప్లాంట్ విషయంలో కేంద్రం డ్రామా ఆడుతోందని విమర్శించారు. ఆయనకున్న సంబంధాలు ఏవైతే ఉన్నాయో ప్రధానమంత్రి గారు కానీ హోమ్ మినిస్టర్ గారు కానీ రూపాల గారు కానీ వీరందరితో ఆయన కలుస్తుంటారని చెబుతుంటారు. ఆ విజువల్స్ కూడా మనం చూస్తాం. దానివల్ల మేము అడిగేది ఏంటంటే ఇక్కడి ప్రతినిధిగా మీరు వాళ్ళని రిక్వెస్ట్ చేసి ఈ ప్రైవేటీకరణ దాన్నే పక్కన పెట్టేసేయండి అని ఫస్ట్ డిమాండ్ అదే అన్నారు ఆయన కూడా. ప్రైవేటీకరణ అవసరం లేదు దీన్ని. తర్వాత ఏంటంటే స్ట్రాటజిక్ సెక్టరు నాన్ స్ట్రాటజిక్ సెక్టరు డివైడ్ చేశారు. స్టీల్ అంతటినీ నాన్ స్ట్రాటజిక్ సెక్టర్ అన్నారు. మరి కేవలం విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ మాత్రమే ప్రైవేటైజ్ చేస్తున్నారు, మరి సేల్ని ఎందుకు చేయట్లేదు? స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్లో ఉన్న కంపెనీలన్నీ కలిపి 1,00,000 కోట్ల రూపాయలు పెట్టి వాటి కెపాసిటీ పెంచుతున్నారు. మరి అక్కడ కూడా నాన్ స్ట్రాటజిక్ సెక్టరే, ఇక్కడ కూడా నాన్ స్ట్రాటజిక్ సెక్టరే. మరి సవతి తల్లి ప్రేమ ఏంటి అని మేము ప్రశ్నిస్తున్నాం. కరెక్ట్, సవతి తల్లి ప్రేమ మా పక్కన ఒక న్యాయం, మిగతా స్టీల్ ప్లాంట్ ఒక న్యాయం, ఇది ఎలాగవుతుంది? అసలు న్యాయమే లేదండి. నన్ను అడిగితే నేను మోదీ గారు ఫేస్ ముందే చెప్పా, అమిత్ షా గారికి రూపాల గారికి. ఐ స్పోక్ ఇన్ ఇంగ్లీష్ ఫస్ట్ 5 మినిట్స్. ఐ స్పోక్ ఇన్ ఇంగ్లీష్ వన్స్ అగైన్. ఐఎమ్ సేయింగ్ ద సేమ్ థింగ్ వాట్ ఐఎమ్ సేయింగ్ ప్రైవేట్లీ. పాల్ గారిని చేస్తున్న రిక్వెస్ట్ ఏంటి?